హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి టెక్నీషియన్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసినట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నికల్ పొజిషన్ ఇన్ సిఎస్ఐఆర్ ఐఐసిటీ టెక్నీషియన్ అని చెప్పి గ్రూప్ టికి సంబంధించిన పోస్టులు, మొత్తం 32 పోస్టులు అనేది మనకు ఈ నోటిఫికేషన్లో రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్ అనేది మనకు నిన్న నవంబర్ 9 రిలీజ్ అయింది. సో ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో చూసినట్టయితే, సో ఒకసారి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది నిన్న నుంచి స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 8 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత హార్డ్ కాపీ, సో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని మనము కాపీ ప్రింట్ తీసుకున్న తర్వాత ఆ ప్రింట్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వాటికి సంబంధించిన మన స్టడీ సర్టిఫికేట్స్, అలాగే మార్క్ షీట్స్, అలాగే కేటగిరి, సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా, సో మనము ఈ సిఎస్ఐఆర్ హైదరాబాద్కు మనం పంపించవలసి ఉంటుంది. ఆ పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 23 వరకు పంపించవలసి, దానికి సంబంధించిన అడ్రస్ అనేది నేను ముందు చెప్తాను. ఇక్కడ పోస్టులు చూసినట్టయితే ఈ టెక్నీషియన్స్ 1 గ్రూప్ 2 కి 1 సంబంధించిన పోస్టులు, మొత్తం 32 పోస్టులు ఉన్నాయి. సో ఇది పే మ్యాట్రిక్ 7th CBC Level 2 ప్రకారం మనకు శాలరీ ఉంటుంది. మొత్తం అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని మనకు 30,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ మనం చూసినట్టయితే 28 సంవత్సరాల వరకు చూసుకోవచ్చు. సో కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది మనకు డిసెంబర్ 8, 2018 వరకు కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది చూడడం జరుగుతుంది. సో ఇక్కడ 6 రకాల పోస్టులు ఉన్నాయి. అది ఎలక్ట్రికల్, మెకానికల్, ప్లంబర్, అలాగే ఇక్కడ మనము పోస్టులు చూసినట్టయితే 6 రకాల పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిట్టర్, సివిల్, అలాగే సివిల్ మేషన్, సివిల్ కార్పెంటర్. సో ఈ పోస్టులలో మనకి ఈ ట్రేడ్లలో మనకు పోస్టింగ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పోస్ట్ వైజ్గా ఖాళీలు కూడా ఇవ్వడం జరిగింది. సో 55% పదో తరగతి పాస్ అయిన వారు, దాంతోపాటు ఐటీఐ సర్టిఫికేటు. సో మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ ట్రేడ్కి సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ ఇక్కడ కింద ఇచ్చిన ట్రేడ్లలో 6 ట్రేడ్లు ఇచ్చారు. సో 6 ట్రేడ్లలో మీకు ఏదైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు. లేకపోతే పదో తరగతి పాస్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఉన్న ట్రేడ్లలో ఏదైనా ఒక ట్రేడ్ కానీ అప్రెంటిస్షిప్ అనేది 2 సంవత్సరాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అనేది అవుతారు. సో పదో తరగతి 55% పదో తరగతి పాస్ అయిన వాళ్ళు, దాంతోపాటు ఐటీఐ సర్టిఫికేట్ ఇక్కడ ఉన్న ట్రేడ్లలో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, లేకపోతే పదో తరగతి పాస్ అయి ఉండి 2 సంవత్సరాల అప్రెంటిస్షిప్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి చెందిన మేల్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ అనేది మనకు హైదరాబాద్లో ఉంటుంది. సో ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ చూసినట్టయితే కట్ ఆఫ్ ఏజ్ డేట్ డిసెంబర్ 8, 2018 అయింది. సో మ్యాక్సిమం ఏజ్ 28 సంవత్సరాలు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్టయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. సో 6 రకాల విభాగాలు ట్రేడ్లు ఉన్నాయి కదా, 6 రకాలు మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ ట్రేడ్కి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. దానిలో క్వాలిఫై అయిన వాళ్ళకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అలాగే దాంట్లో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ రకాలుగా మనకు సిలబస్ ఉంటుంది. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఇక పేపర్ 3లో కన్సర్న్ సబ్జెక్టు. సో మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన సబ్జెక్టు డీటెయిల్స్ అనేది మనకు ఎగ్జామినేషన్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఈ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అనేది మనకు నిన్న నుంచి స్టార్ట్ అయ్యి అప్లై చేసుకున్న చివరి తేదీ డిసెంబర్ 8 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దాని ప్రింట్అవుట్ తీసుకొని మనము ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి మనము 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. సో ఈ 100 రూపాయల ఫీజు అనేది మనము ఎస్బీఐ ఆన్లైన్ ఎస్బీఐ ద్వారా మనము పేమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ నుంచి మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసేటప్పుడు ఈ లింక్ నుంచి సో మనకు ఏ విధంగా పేమెంట్ చేయాలని ఇక్కడ చూసినట్టయితే సో పేమెంట్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ చేసి ప్రొసీడ్ అనే సబ్మిట్ బటన్ కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొట్టిన తర్వాత ఇక్కడ తెలంగాణ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గో డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత గో అనే బటన్ మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనకు ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అంటుంది. సో ఫస్ట్ అప్లికేషన్ ఫీజు టెక్ గ్రేడ్ 2 అని సంబంధించిన ఇది రావడం జరుగుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకు
ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ తారనగర్ ఉప్పల్ రోడ్ అని చెప్పి మనకి ఇక్కడ ఇక్కడ పైన వస్తుంది. ఆ తర్వాత దీంట్లో నేమ్, పోస్ట్ కోడ్. సో మీరు ఏ పోస్ట్కు అయితే అప్లై చేసుకుంటారో ఆ పోస్ట్ కోడ్ మనకు నోటిఫికేషన్లో ఉంది. ఆ పోస్ట్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫోన్ నెంబరు, అలాగే అమౌంట్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇక్కడ రిక్రూట్మెంట్, ఇక్కడ దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఆ తర్వాత నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ మొబైల్ నెంబర్. సో ఇక్కడ క్యాప్చా ఉంటుంది. ఈ క్యాప్చాను ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ కొట్టినట్టయితే సో మనకు డెబిట్ కార్డ్ కన్ఫర్మ్ అని అడుగుతుంది. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుకి సంబంధించిన ఆప్షన్స్ లేదా యూపీఐ నుంచి కూడా మనము సో పేమెంట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, యూపీఐ ట్రాన్సాక్షన్, ఈ విధంగా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒకటి జనరేట్, ఒక నెంబర్, జనరల్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఐడి నెంబర్ కానీ, రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఏదో ఒకటి జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ మనము ఆన్లైన్ అప్లికేషన్స్కి రావాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆ నెంబర్ని మనం ఎంటర్ చేసినట్టయితే సో మన అప్లికేషన్ ఫామ్ అనేది ముందుకెళ్తుంది. చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ప్రింట్అవుట్ వచ్చిన తర్వాత మనము దాన్ని మనకు సెల్ఫ్ అటెస్టెడ్ క్యాపీస్, అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాంతోపాటు క్యాస్టు, లేకపోతే మార్క్ షీట్సు, ఐటీఐ సర్టిఫికేటు, టెన్త్ క్లాస్ సర్టిఫికేటు, వాటిని జత చేసి మనము ఇక్కడ పోస్ట్ పర్ద పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్కు సంబంధించిన పోస్ట్ కూడా ఇక్కడ పైన రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ సెక్షన్, సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్, తారనగర్, హైదరాబాద్, 500007 అనే అడ్రస్కి మనము డిసెంబర్ 23వ తారీఖు వరకు మనము పంపించవలసి ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ పోస్టులకు ఎలిజిబుల్ అవుకుంటే అయితే వాళ్ళు సపరేట్గా ఈచ్ పోస్ట్ కోడ్కి సంబంధించిన సపరేట్గా అప్లై చేసుకోవాలి, సపరేట్గా అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేసుకోవచ్చు అని చెప్పి మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడడానికి చివరి తేదీ, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 8. ఇక హార్డ్ కాపీలు పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 23. సో ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ ఈ విధంగా ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో ఈ న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ని మీరు పే చేసినట్టయితే సో మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు లాగిన్ అయ్యి మీ ఈమెయిల్ ఐడి రిజిస్ట్రేషన్ తోటి లాగిన్ అయ్యి ఆ తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీకు ఫీజ్ పేమెంట్ అడుగుతుంది. సో ఎవరైతే ఫీజ్ పేమెంట్ ఉంటారో వాళ్ళు ఫీజ్ పేమెంట్ చేయవలసి ఉంటుంది. వాళ్ళు ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత సో ఇక్కడ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనకు ఈ సిఎస్ఐఆర్ హైదరాబాద్కు సంబంధించిన అడ్రస్ని కింద ఇచ్చాను, ఆ నోటిఫికేషన్లో కూడా ఉంది. సో దానికి మీరు పంపించవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ అప్లికేషన్ అనేది ఓకే అయిపోతుంది. Just like a